అప్పు ద్వారా కావ్యను ఎత్తుకెళ్ళింది మాయ మనుషులను తెలుసుకుని మాయను పోలీసులకు పట్టించిన రాజ్. ఇంతకు అప్పు ద్వారా కావ్యను ఎత్తుకెళ్ళింది మాయ మనుషులు అని ఎలా తెలుసుకున్నాడు రాజ్? మరి అలా తెలుసుకున్న రాజ్ కావ్యను ఎలా కాపాడుకున్నాడు, పోలీసులకి ఎలా పట్టించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక కావ్యనైతే ఎవరైతే కావ్యని ఎత్తుకెళ్లాలనుకున్నారో వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అది అప్పు గమనించింది. అలా గమనించిన అప్పు అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడికి తీసుకెళ్లారు అని వెతికే క్రమంలో మొత్తానికి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళటానికి అప్పుకి అప్పుడే కావ్య షేర్ చేసినటువంటి లైవ్ లొకేషన్ బాగా ఉపయోగపడేది. ఆల్రెడీ మాయ ఇంటి దగ్గరికి వచ్చాను, నువ్వెక్కడున్నావు అంటే నేను లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నానని కావ్య అప్పుకి లైవ్ లొకేషన్ పంపించింది. దాని ద్వారా మొత్తానికి అప్పు కావ్య ఉన్న ప్లేస్కి చేరుకునేసరికి అప్పటికే కావ్యని ఎత్తుకెళ్ళిపోతున్నారు వాళ్ళు వ్యాన్లో. అది చూసిన అప్పు గబగబా ఇక వాళ్ళ వెనకే పరిగెడుతుంది. ఇక లైవ్ లొకేషన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ మొత్తానికి కావ్య ఉన్న ప్లేస్కి చేరుకుంటుంది. అయితే ఈలోపే రాజ్ కావ్యకి ఫోన్ చేస్తాడు. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక వెంటనే అప్పు రాజ్కి ఫోన్ చేస్తుంది, బాబా ఎక్కడున్నావు అని. ఇక వెంటనే రాజ్, నేను ఎక్కడో ఉన్నానులే, ఇప్పుడు ఇంతకీ నువ్వెక్కడున్నావు, దేనికి ఫోన్ చేశావు అందుకని, మా అక్క ఎవరో మాయని కలవాలని ఒక చోటుకు వచ్చింది, తీరా అక్కడికి వచ్చాక ఎవరో అక్కని ఎత్తుకెళ్ళిపోతున్నారు, నేను అక్క నాకు షేర్ చేసిన లైవ్ లొకేషన్ ప్రకారం వెళ్తున్నాను, సో నువ్వు కూడా వీలైతే రా అని చెప్పేసి తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంది. ఇక అలా అప్పు మొత్తానికైతే కావ్య ఉన్న ప్లేస్కి చేరుకునేసరికి రాజ్ అది చూసుకుని పోలీసులకి ఫోన్ చేసి తను ఎక్కడున్నాడో అక్కడికి రమ్మని చెప్తాడు. ఈలోపు ఇక కావ్య అక్కడున్నటువంటి ఆ ఇంటిని చూసి ఒక్కసారిగా భయపడుతుంది. ఎందుకంటే చాలా పెద్దిళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఎవరూ ఉండరు, ఒక్క గదిలో మాత్రమే చాలామంది అమ్మాయిలు ఉంటారు. అక్కడ ఒక అతను కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా లోపల నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఏం చేసావు, నేను ఎత్తుకురమ్మన్న అమ్మాయిని ఎత్తుకొచ్చావా అంటే, నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా మాయా చెప్పు అని అంటాడు. ఇక అది విని అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి మాయా అంటున్నాడు, కొంపు తీసి మా అక్క వెతుకుతున్న మాయా, ఇది ఒక్కటేనా ఏంటి అని అంటే, ఇక అలా అనుకుని అప్పు కంగారు పడుతూ మొత్తం చుట్టూ చూసేసరికి అదంతా కూడా చాలా పెద్ద ముఠా అని అర్థమవుతుంది. వెంటనే ఇక రాజ్కి ఆ లొకేషన్తో పాటు అక్కడున్న సిచ్యువేషన్స్ని కూడా ఫోటో తీసి పంపిస్తుంది. అదంతా చూసినటువంటి రాజ్ ఒక్కసారిగా ఇక కోపంతో రగిలిపోతూ పోలీసులు రావడంతో పోలీసులను తీసుకుని ఆ ఏరియాకి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు అక్కడ ఉన్నటువంటి రౌడీలు. ఎందుకంటే అప్పు చూడడం, ఫోటోలు తీయటం ఇదంతా కూడా చూసి గమనించి జాగ్రత్తగా ఎవరికి దొరకకుండా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే రాజ్ అయితే పోలీసులను తీసుకొస్తే, మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటో కనుక్కుంటాం సార్, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఇక డాగ్స్ని తీసుకొచ్చేసరికి అవి జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అప్పు రాజ్కి ఒక వీడియో చూపిస్తుంది. అదేంటంటే మాయ ఆ రౌడీతో మాట్లాడుతున్న వీడియో. ఆ ఫోటో చూసినటువంటి అంటే ఆ వీడియో చూసినటువంటి రాజ్ షాక్ అవుతాడు. నిజంగానే అక్కడున్న అమ్మాయి మాయ. అంటే ఈ మాయ ఈ ముఠాకి నాయకురాలైనా అయి ఉండాలి, లేదా ఈ ముఠా నాయకుడికి కావలసిన మనిషన్నా అయి ఉండాలి అనుకుంటూ ఇక పోలీసులతోటి, ఇక్కడ మాయ అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయినే అరెస్ట్ చేయండి, దీనంతటికీ కారణం తనే అని అంటాడు. అదేం సార్ సాక్ష్యం ఏముంది అని అనగానే వెంటనే ఇక అప్పు తీసిన వీడియోని చూపిస్తాడు. అది చూసి ఓకే సార్ ఈ ఎవిడెన్స్ సరిపోతుంది అని చెప్పేసి వెంటనే ఇక లోపలికి వెళ్తారు, అందరినీ చుట్టుముట్టేస్తారు. అప్పటికే కావ్యని ఆ రౌడీ విధవ కొట్టి ఒక గదిలో పడేస్తాడు. ఇక కావ్య కోసం ఎంత వెతికినా కావ్య కనిపించదు. అక్కడున్న వాళ్ళందరినీ పోలీసులు అయితే రెస్క్యూ చేస్తారు, కానీ కావ్య మాత్రం కనిపించదు. వెతికగా వెతకగా కావ్య గురించి చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్ అయితే. ఇక వెంటనే కావ్య ఏ గదిలో ఉందా అని వెతుకుతున్న రాజ్కి ఒక గదిలోంచి అప్పు అప్పు అని గట్టిగట్టిగా కేకలు వినిపిస్తూ ఉంటాయి.
గబగబా రాజా గది దగ్గరికి వెళ్తాడు. ఈలోపు అప్పు ఇక్కడ వీళ్ళందరినీ కొట్టి పోలీసులకి ఒక్కొక్కరిని అప్పు చెప్తుంది. ఇక కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే కావ్యని కిందకి గెంటేయడంతో తన తలకి దెబ్బ తగులుతుండే, దాంతోపాటు కావ్య ముఖమంతా కూడా బాగా వాచిపోయి ఉంటుంది. అప్పటికే 4 దెబ్బలు కొట్టడంతో ఇక కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రాజ్, దంతా నా వల్లే, అసలు నువ్వు కామ్గా ఉండవా, నువ్వెందుకు ఈ ప్రయోగాలు చేస్తావు, ఎక్కడ ఏముంది అని తెలుసుకోవాలి, దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదా అనగానే, లేకపోతే మిమ్మల్ని అనవసరమైన విషయాల్లో ఇరుక్కొనిస్తానా ఏంటి అని అనగానే, ఇప్పుడు ఏం తెలుసుకున్నావు నువ్వు చెప్పు, ఆ బిడ్డ నా బిడ్డ కాదని తెలుసుకున్నావు అంతేనా అంటే, అంతేకాదు ఎవరి బిడ్డ కూడా తెలుసుకున్నాను అంటుంది. దీనివల్ల నీకు ఏమొచ్చిందే అనగానే, ఏమొస్తుంది, ఈ బిడ్డ మీ బిడ్డ కాదనే విషయం తెలియడంతో పాటు మామయ్య గారికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదని తెలిసింది అని అంటుంది. ఆ మాటలకు ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును వీళ్ళంతా కలిసి ఒక ముఠ, ఇలాగే చాలామందిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు, అంతేకాదు వీళ్ళంతా కలిసి మంచి మంచి పార్టీస్ని పట్టి జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మాయ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ నుంచి సుమారుగా ఒక 10-15 మంది ఆడపిల్లలు 10-15 మంది కంపెనీస్లో జాయిన్ అయ్యి అక్కడున్న పెద్దవాళ్ళని పట్టుకొని 1 సంవత్సరం తర్వాత ఇలా అద్దె బిడ్డల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం అనేది చేస్తూ ఉంటారు అని మాయ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు రాజ్ తీసుకొచ్చిన పోలీసులు ఆ ముఠా మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకా రాజ్ కావ్యని గట్టిగా హత్తుకుని, నా కోసం నువ్వు ఇంత దూరం వచ్చేస్తావా, ఏమైనా చేసేస్తావా అంటూ ఉంటే, మరి మిమ్మల్ని మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి, మిమ్మల్ని నిర్దోషులుగా నేను అందరి ముందు నిలబెట్టడానికి ఎంత కష్టమైనా పడాలి కదా అని అంటుంది కావ్య. ఇక ఆ మాటలతో రాజ్ కావ్యని గట్టిగా హత్తుకుంటాడు. నిదానంగా తీసుకుని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక రాజ్ అయితే జరిగింది మొత్తం అపర్ణకు ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అద్దె బిడ్డలను తీసుకొచ్చి నా బిడ్డే అని చెప్పి అబద్ధాలాడి మొత్తానికి డబ్బంతా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారనమాట అని అంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా. ఇక ఈలోపు సుభాష్ అయితే అపర్ణ దగ్గరకు వచ్చి, నేనే తప్పు చేయలేదు కానీ నన్ను ఈ తప్పులోకి ఇరికించారు, నేను నా వల్ల తప్పు జరిగిందేమో అని ఆ సాక్ష్యాలు చూసి అనుకున్నాను అనగానే, ఇక అపర్ణ ఇలా జరుగుతూ ఉంటాయిలేండి, దాని గురించి నేను పెద్దగా ఏం పట్టించుకోను, ఎందుకంటే మీరేంటో నాకు తెలుసు, మీరే తప్పు చేయరు అనే విషయం కూడా నాకు తెలుసు అని అంటుంది. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి కావ్య నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టించడంతో పాటు అపర్ణ సుభాష్ విషయంలో అపార్థం చేసుకోకుండా వారికి ఆపరంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాజ్ కావ్యని ఒక్కటి చేయాలనే ఆలోచన వచ్చేలా ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.